నమస్కారం, ఆర్బీకే ఛానల్కి స్వాగతం. ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయ వేదిక కార్యక్రమంలో కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం జీవేమవరం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ పోతుల వీరవెంకటకృష్ణ గారు వ్యవసాయంలో వారు ఆచరించే మేలైన యాజమాన్య పద్ధతుల గురించి ఆర్బీకే ఛానల్ ద్వారా వివరించడానికి విచ్చేశారు. నమస్తే వెంకటకృష్ణ గారు. నమస్తే మేడం గారు. వెంకటకృష్ణ గారు ఎంతవరకు చదువుకున్నారు? అలాగే మీది వ్యవసాయ కుటుంబమేనా? నేను 9వ తరగతి వరకు చదువుకున్నాను మేడం అండి. తర్వాత మా నాన్నగారు చిన్నప్పటి నుంచి కూడా, మా తాతగారు చిన్నప్పటి నుంచి కూడా వ్యవసాయ కుటుంబమే. నేను వేరే ఫీల్డ్లో స్వీట్ షాప్లో వర్క్ చేసుకుని మా నాన్నగారికి మోకాళ్ళు అయ్యి నొప్పులు రావడం వల్ల మా నాన్నగారు ఈ ఫీల్డ్లోకి నన్ను తీసుకురావడం జరిగిందండి. అప్పటి నుంచి కూడా నేను ఇదే ఫీల్డ్లో కొనసాగుతున్నానండి. మీకున్న పొలంలో మీరు ఏ పంటలు పండిస్తారండి? అంటే నేను చేసి కౌలు పొలంలో వరి, రెండు పంటలకి కూడా వరి పండిస్తానండి. ఒకటి ఖరీఫ్, రెండు రబీ అండి. వరి వేసే ముందు భూమిలో ఎరువుగా ఏమైనా వేస్తారా? పచ్చి రొట్ట ఎరువులు వేయటం జరుగుతుందండి. రబీ కట్టింగ్ అయిపోయిన తర్వాత కట్ చేసే ముందు 4 రోజుల ముందు పిల్లి పెసలు అనే విత్తనాలు చల్లుతాం. అవి పచ్చి రొట్ట కింద తయారవుతాయండి. దూలన అది మేపిన తర్వాత మనం మళ్ళీ దుక్కుతుంది చోదన అది చేయడం జరుగుతుంది. తర్వాత పంట వరి పంట విషయానికి వస్తే ఏ ఏ పద్ధతుల్లో నాటుతారండి? వరి పంటని రెండు రకాలుగా నాటుకోవచ్చండి. ఒకటి వెద, రెండు మనం నారుమడి అది సిద్ధం చేసుకుని నాట్లు వేసే పద్ధతి అండి. రెండు రకాలుగా కూడా మనం చేసుకోవచ్చండి. వెద పద్ధతి ఏ సీజన్ లో వేస్తారు? వెద పద్ధతిలో అయితే ఖరీఫ్ లో వేస్తామండి. ఖరీఫ్ లో వెద పద్ధతి? ఖరీఫ్ లో నాట్లు పద్ధతి అండి, రబీలో వెద పద్ధతి అండి. ఈ వెద పద్ధతి ఎలా వేస్తారు చెప్తారా? వెద పద్ధతి ఎలా వేస్తామంటే ముందు నీరు పెట్టి పవర్ ట్రిల్లర్ తో కానీ పెద్ద ట్రాక్టర్ తో కానీ మనం 3 టర్మ్లో దమ్ము చేయించాలండి. అంటే ఫస్ట్ అండ్ 1 సార్లు, 2వ సార్లు, 3వ సార్లు అండ్ 3 సార్లు దమ్ము చేసిన తర్వాత ఆ ట్రాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత ఎడ్ల పట్టి ఉంటదండి, ఎడ్లకి పట్టి కడతాం. అది మామూలుగా సాఫ్గా వచ్చేస్తుందండి. సాఫ్గా వచ్చేసిన తర్వాత ఆ మరుసటి రోజు మనం విత్తనాలు చల్లుకుంటే మట్టి అది బీసి విత్తనం పైన అలా టక్కుమని పట్టుకుని వచ్చే అవకాశం ఉన్నదండి. అదే పట్టి తూలిన వెంటనే అయితే విత్తనం బాడిలోకి వెళ్ళిపోయి మొలకల శాతం 30% తగ్గిపోతాయండి. ఎంత విత్తనాలు వేస్తారండి ఈ వెద పద్ధతిలో? వెద పద్ధతిలో అయితే 4 క్వింటాల్ విత్తనాలు చల్లుతామండి. అంటే 4 4 16 కిలోలు చల్లుతామండి వెద పద్ధతిలో. 16 కిలోలు సరిపోతాయి? సరిపోతాయండి. ఖరీఫ్ సీజన్ లో అయితే మేము 3 క్వింటాలు చల్లుతామండి. ఎకరానికి మడి మడి చేసుకుంటాం, ఆకుమడి. ఆకుమడి చేసుకున్న తర్వాత బెంగాలీ ఊడుపు ఊడిపించుకుంటే 3 క్వింటాలు సరిపోతాయండి. అదే లేదు మన సొంత కూలీలతో అయితే 6 క్వింటాలు 7 క్వింటాలు విత్తనాలు పడతాయండి ఒక ఎకరానికి. పురుగుల నిర్మూలనకి అయితే ఏం చేస్తారు? ముందు జాగ్రత్త చర్యలుగా పురుగుల నిర్మూలనకు పక్షి స్థావరాలు ఏర్పాటు చేస్తామండి. ఊడిసిన 15 రోజుల నుంచి 20 రోజుల మధ్యలో, తర్వాత ఇంకొంచెం ఉరి ఎదిగిన తర్వాత 40 రోజులు 30 రోజులు అయిన తర్వాత జిగిరట్లు అవన్నీ పెట్టడం జరుగుతుందండి. జిగిరట్లు పెట్టుకోవడం వల్ల మనకి కీటకాలు అన్ని దానికి అంటుకుపోతాయండి. మిత్ర పురుగులు ఏమో సేఫ్ సైడ్ లో ఉంటాయండి ఊరికి, కీటకాలు ఏమో జిగిరట్లు అంటుకుపోతాయండి. మనకి మేలు చేస్తాయండి జిగిరట్లు పెట్టుకోవడం వల్ల, చాలా మంచి మార్గం అండి. సో వాటి వల్ల ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు. పురుగులు కాకుండా ఎలుకల నిర్మూలన ఇప్పుడు ఈ రోజుల్లో చాలా కష్టంగా ఉంది కదా, ఎలుకల నిర్మూలనకి ఏం చేస్తారు? ఎలుకల నిర్మూలనకి అయితే ముందు ఆర్బీకే కేంద్రం వారు పౌడర్ ఇస్తారండి. ఆర్బీకే పౌడర్ ఇచ్చిన తర్వాత శుభ్రంగా ముందు కలిపేసి పెడతామండి. వెదజల్లి ముందు, ఆ వెదజల్లి ముందు అయిపోయిన తర్వాత బొరియాలు ఏర్పరచుకుంటాయండి ఎలుకలు. ఆ బొరియాల్లో మేము పొగ పెడతామండి, ఊదరి పొగ పెడతామండి. పొగ ఎలా పెడతామంటే అండి, నేను పొగ పెట్టి మిషన్ కాకినాడ వెళ్ళి తీసుకు తెచ్చుకున్నానండి. అది 1 రూపాయలు. దానికి అక్కడ మళ్ళీ అక్కడ ఒక బిందె లాంటిది కొన్నానండి. దానికి హోల్ చేయించాను, దానికి ఒక గొట్టం తయారు చేయించాను. ఆ గొట్టంలో మనం ఆ బిందెలో శుభ్రంగా గడ్డి కూరేసి అంటే కొంచెం నీళ్ళ చుక్కలు కొడితే ఎక్కువ పొగ వస్తుందండి. మామూలుగా డ్రై గడ్డి అయితే పొగ తక్కువ వస్తుందండి. అదే కొద్దిగా నీళ్ళ చుక్కలు చిమ్మి మనం ఆ గడ్డి అందులో కూరేసి అగ్గిపొల్లు వేసి నిప్పు పెడితే పొగ వస్తుందండి. అప్పుడు ఆ బొయ్యర కన్నం దగ్గరికి పట్టుకెళ్ళకుండా ఎటువంటి లీకు లేకుండా చేసి మనం శుభ్రంగా మట్టిటికి పెట్టేసి ఆ పైనుంచి అలా తిప్పుతూ ఉంటండి. ఆ బురి ఎంత లెక్క ఉందో అంత లెక్క పొగ వెళ్ళటం జరుగుతుందండి. పొగ వెళ్ళటం జరిగి అందులో పిల్లలు ఉన్నా, పెద్ద ఎలకలు ఉన్నా, 2 ఉన్నా 3 ఉన్నా చనిపోవడం జరుగుతుందండి. ఈ ఊదర పెట్టడం రైతుకి చాలా ఉత్తమమైన మార్గం అండి. ఈ పద్ధతి ఎన్నాళ్ళ నుంచి మీరు ఫాలో అవుతున్నారు? ఈ పద్ధతి మా నాన్నగారు ఏమ నుంచి చేస్తున్నారు. నేను వెళ్ళాక కూడా మా నాన్నగారు పెడతారండి, నేను పైన ఉండి అన్ని లేని చేస్తానండి.
ఇంచుమించు 4-5 సంవత్సరాల నుంచి ఇదే పద్ధతి కొనసాగుతుందండి. ఎలుకల మందు పెట్టిన దానికన్నా కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఇది బాగా పనిచేస్తుందండి. ఎలుకలు మందు పెట్టడం అంటే ఒక్కొక్క ఎలక నచ్చితే తింటదండి, లేదంటే దాన్ని ఖరాబ్ చేసి వెళ్ళిపోద్ది. ఇది అనుకోండి పిల్లలతో సహా అందరూ చచ్చిపోతారు లోపల. చనిపోతాయండి. సో బాగా పనిచేస్తుంది. బాగా పనిచేస్తుంది. చాలా తక్కువ ఖర్చుతో అవుతుందండి. వరిలో వెదజల్లే పద్ధతి, బెంగాలీ నాట్లు వేస్తారు కదా, మీకు ఎంత ఖర్చు తగ్గుతుందండి ఈ పద్ధతుల వలన? వెదజల్లే పద్ధతులు అయితే కొలుపు మందులు, మళ్ళీ లైన్లు లాగటం, లైన్లు చెరపటం, అవన్నీ కూడా ఖర్చుతో కూడుకున్న పని అండి. అదే బెంగాలీ ఉడుపు అయితే 3,000. నేనైతే 500 కూడా ఉడిపించానండి. ఇప్పుడు ఉడుపు లేదు, ఇప్పుడైతే 3,000 తీసుకుందరు. ఒక 5,000 నుంచి 4,000 నుంచి 5,000 రూపాయలు ఆదాయం కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. ఈ పద్ధతుల వలన ఖర్చు తగ్గటమే కాకుండా దిగుబడిలో ఏమైనా వ్యత్యాసం ఉందా? 2-3 బత్తల వ్యత్యాసం చూపిస్తుందండి బెంగాలీ ఉడుపు. అంటే తక్కువ నాట్లు వేస్తారు, ఎకరానికి 10 పోగులు నాట్లు వేస్తారు బెంగాలీ వాళ్ళు. వేసిన తర్వాత మనం ఎరువులు వాడతామండి. ఎరువులు వాడిన తర్వాత ఖాళీగా ఉండి 50 నుంచి 60 పిలకలు చేస్తుంది. ఒక్కొక్కటి బాగా కుదిరిందంటే 70 పిలకలు కూడా చేస్తుంది. ఆ 70 పిలకల్లోనే 60 ఇన్నులు కంపల్సరీ వస్తాయి. మామూలుగా సాధారణంగా వెదజల్లి పద్ధతులు అయితే ఒక గింజ 5 నుంచి 6 పిలకలు చేస్తుంది. అదే బెంగాలీ ఉడుపులు అయితే 60 నుంచి 50 నుంచి మినిమం తక్కువ అంటే 50 పిలకలు వేస్తుంది. 50 నుంచి 60-70 పిలకల దాకా కూడా వేసే అవకాశం ఉన్నదండి. సో మీకు ఖర్చు తగ్గటంతో పాటు దిగుబడి కూడా బాగుంటదండి. కనుక తోటి రైతు సోదరులు కూడా వెంకటకృష్ణ గారు ఆచరించే పద్ధతులు ఆచరించాలని వారు కోరుకుంటున్నారు. ఆర్బీకే ఛానల్ ద్వారా రైతు సోదరులకు మంచి సూచనలు సలహాలు అందజేసినందుకు కృష్ణ గారికి ధన్యవాదములండి. నమస్కారం.